సరే చూద్దాం. ఇక్కడ వస్తుందిగా నమస్కారం. ఈ చిత్ర నిర్మాత సత్యనారాయణ గారికి నాకు ఉన్న అనుబంధం ఏంటంటే మేము ఇద్దరం మహానటుడు ఎన్టీఆర్ అభిమానులం, వీరాభిమానులం. అంతేకాదు ఆయన అన్నగారి దగ్గర కూడా చాలా కాలం పనిచేశారు. సినిమాని చాలా ప్రేమించే వ్యక్తి. డబ్బింగ్ సినిమా చేసిన ఒక స్ట్రైట్ సినిమా కి ఎంత కష్టపడాలో అంత కష్టపడి ప్రాణం పెట్టి సినిమా తీసే నిర్మాత. ఆయన ప్రస్తుతం ఉన్న ఈ ట్రెండ్ కి అనుగుణంగా తీస్తున్న ఈ పూర్వకారికి తొందరకు చిత్రం కూడా విజయం సాధించి నా మిత్రుడికి ఘన విజయం అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సత్యనారాయణ గారు కేవలం ఒక మంచి సినిమాల్ని మంచి సినిమాలు ప్రజలకు అందించాలనే ముఖ్య ఉద్దేశంతో ముందుకెళ్ళడం జరిగింది. ఆయన ఎన్టీ రామారావు ఆశయాలతో రామకృష్ణ సినీ స్టూడియోస్లో నందమూరి హరికృష్ణ గారు అలాగే నందమూరి బాలకృష్ణ గారికి చాలా సన్నిహితంగా ఉంటూ కోవన రామరెడ్డి గారు లాంటి సీనియర్ డైరెక్టర్ దగ్గర ఆయన డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేసి డైరెక్షన్ నాలెడ్జ్ అదంతా ఉండి ఒక టెక్నీషియన్గా ఏ మంచి సినిమాలు ఉంటాయి, ఎవరికి ప్రజలకు అందిస్తే ప్రజలకు స్ఫూర్తి పొందుతారు, ఎట్లాంటి సినిమాలు ఉంటాయి అనే యాంగిల్లోనే ఎక్కువ ఆలోచిస్తే ఇంతకుముందు సినిమాలను ప్లాన్ చేశారు. ఇవాళ యూత్ ఎక్కడ ఒక ప్రేమిస్తే నుంచి మొదలెట్టుకుంటే మనకి మొత్తం అందారు నుంచి యూత్ ప్రేమ కథా చిత్రాలు ఏ రేంజ్ సక్సెస్ఫుల్ సాధిస్తున్నాయో మనకు తెలుసు. ఇవాళ యూత్ ఏ సినిమాలతో వస్తున్నారంటే కుర్రకారుకి తొందర ఎక్కువ. డెఫినెట్గా ఆ యూత్ ఇన్ఫాజేషన్ ఆ ఇదిలో ఆవేశంలో ఆకర్షణలో లోనయ్యి వాళ్ళ ప్రేమలోకి వెళ్ళి ఆ ప్రేమ నుంచి ప్రేమ లేకపోతే జీవితమే లేదని చెప్పి ప్రేమ కోసం జీవితాన్నే కోల్పోయిన చాలా సంఘటనలు అలాగే ప్రేమలో సాధించి సక్సెస్ అయిన చాలా సంఘటనలు ఆ ఇదిలో అట్లాంటి టైప్లో చూసుకుంటూ ఒక తంగస్వామి గారి డైరెక్షన్లో ఒక అద్భుతమైన మను రమేష్ తన మ్యూజిక్లో ఇవాళ ఇప్పుడు మనం సాంగ్స్ చూసాం చాలా బాగున్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి. లొకేషన్స్ కూడా హార్బర్ కానీ ఎక్కడెక్కడ యూత్కి ఎక్కడెక్కడ అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయి, అద్భుతమైన లొకేషన్స్లో పర్ఫెక్ట్గా ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యేటట్టుగా ఈ సినిమాని సెలెక్ట్ చేసుకుని ఈ సినిమాని ప్రజలకు అందిస్తున్నారు. ఆ అందించే విధంలో కూడా ఏదో ఒక డబ్బింగ్ సినిమా డబ్బింగ్ చేస్తామో ఇది చేస్తామనేది కాకుండా క్వాలిటీలో ప్రతి డైలాగుల పరంగా కానీ ఈవెన్ వాయిస్ సింక్ పరంగా కానీ అన్ని జాగ్రత్తలు తీసుకుని ఒక మంచి సినిమాగా ఇప్పుడు గతంలో మనం చాలా సినిమాలు చూసాం ప్రేమిస్తేలు కానీ చాలా సినిమాలు లవ్ ఫిల్మ్స్ అన్ని సక్సెస్ అయినాయి. ఆ సక్సెస్ ధోరణిలో వెళితే వాళ్ళు సత్యనారాయణ గారు చేస్తున్నారు ఈ సినిమా 100% సక్సెస్ అయ్యి అండ్ ఇంకా మరిన్ని మంచి సినిమాలు సమాజానికి అందించడానికి వీలుకుండేట్టుగా మీడియాగా కానీ ప్రతి ఒక్కళ్ళు ఆదరించి ఈ సినిమా సక్సెస్ చేయాలి మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవుకుంటాం. కథా స్క్రీన్ ప్లే డైరెక్షన్ సంగతాను ఫస్ట్ పిక్చర్ అయినా చాలా యూత్ఫుల్గా మంచి సినిమా తీశారు. ఎక్స్పెషలీ దీనికి సత్యనారాయణ గారికి మంచి టేస్ట్ ఉంది, మంచి అభిరుచి ఉంది. ఇట్లాంటి సినిమాలని ఆంధ్రదేశానికి తను రిలీజ్ చేస్తాం అనేది ఆయన దీనికి స్పెషల్. ఈ సినిమా కుర్రకారుకి తొందర ఎక్కువ, 100% యూత్ఫుల్ సినిమా. ఈ సినిమా సత్యనారాయణ గారికి మంచి పేరు తెచ్చిపెట్టి ఇంట్లో పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ
మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. పాడే టైటిల్ ఈ రోజున యూత్కు అందరికీ కూడా ఏ కాలేజ్ స్టూడెంట్స్కైనా యూత్కైనా అందరికీ కూడా ఇష్టపడే విధంగా ఉన్నటువంటి టైటిలే కుర్రకారు తొందరపడుతుంది అనే టైటిల్ అనేది సత్యనారాయణ పెట్టి గారు పెట్టడం ఎంతో సంతోషదాయకం. ఈ రోజున యూత్కు అందరికీ కూడా తొందర ఎక్కువ అనేది చెప్తే కోపం వస్తుంది కానీ చెప్పకుండా మా సత్యనారాయణ గారు టైటిల్ ద్వారా వాళ్ళకు తెలియజేస్తున్నారు. ఈ సినిమాలోని పాటలన్నీ కూడా హైలైట్గా ఉన్నాయి, నేను చూడడం జరిగింది. పాటలు కూడా విన్న వెంటనే సినిమాను చూసే వారు కూడా బాగామంది ఉన్నారు స్టూడెంట్స్. ఈ సినిమా సక్సెస్ అయ్యి మా సత్యనారాయణ గారు ఇంకా రాబోయే కాలంలో ఇంకో 20-30 సినిమాలు తీయాలని మా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇందులో నటించిన ప్రతి ఒక్క కళాకారులు కూడా నటులందరూ కూడా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా వరంగల్ అమ్మవారు బద్దగాల అమ్మవారు ఆశీస్సులు వాళ్ళందరికీ ఎల్లవెల్లా ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. హలో, పుర్రకారికి తొందర ఎక్కువ సినిమా నిన్న చూసాం, చాలా బాగుంది. ఇప్పుడున్న ఇప్పుడున్న యూత్కి కంపల్సరీ చూడవలసిన చిత్రం. ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తూ మా సోదరుడికి ధన్యవాదాలు. గుంటూరు జిల్లా డిస్ట్రిబ్యూటర్గా నేను మాట్లాడతాను. అందరికీ నమస్కారం. పాత్రికేయ మిత్రులందరికీ, మీడియా ప్రతినిధులకి అందరికీ నమస్కారం. మా సత్యదేవ పిక్చర్స్ బ్యానర్ మీద మంచి సినిమాలు తీయాలి, మంచి సినిమాలు అందించాలి అన్న ఉద్దేశంతో ఇది మళ్ళీ వర్సెస్ రవితేజ తర్వాత ఈ కుర్రకారికి తొందర ఎక్కువ అనే చిత్రం ఇప్పుడు మరలా అందించడం జరుగుతుంది. ఈ సినిమా కుర్రకారికి తొందర ఎక్కువ అనే టైటిల్ ఎంత యాప్ట్ అంటే, కుర్రకారికి తొందర ఎక్కువ అనే టైటిల్ సినిమా చూసి బయటకు వచ్చేటప్పుడు నిజంగానే కుర్రకారికి తొందర ఎక్కువ అనుకుంటా బయటకు వస్తారు. అంటే అంత మంచి టైటిల్, యూత్ ఎంటర్టైన్మెంట్ సినిమా, యూత్ఫుల్ సినిమా. డైరెక్టర్ తంగస్వామి చాలా అద్భుతంగా తీశాడు ఈ సినిమాని. అలాగే రఘు స్వాతి కొత్త పిల్లలు హీరో హీరోయిన్లుగా చాలా బాగా చేశారు. మను రమేష్ సంగీతం చాలా బాగుంది. రేమన్సన్ ఫోటోగ్రఫీ సూపర్గా ఉంది. ఈ సినిమా మన తెలుగు ప్రేక్షకులకు అందరికీ బాగా నచ్చుతుందని, బాగా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడు అంటే ఈ సినిమాలో యూత్కి నేను చెప్పేది ఒకటే, ఈ సినిమాలో పిజ్జాలు ఉన్నాయి, బర్గర్లు ఉన్నాయి, కానీ ఈ సినిమా మాత్రం అమ్మ చేతి వంటంత కమ్మగా ఉంటుంది. డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది. మంచి సినిమా చూడండి, ఆదరించండి. మంచి సినిమాలు ఆదరిస్తారు తెలుగు ప్రేక్షకులను నిరూపించండి. ఓ మంచి సినిమాకి ప్రాణం పోయండి. ఇది నా విన్నపం. ఓ మంచి సినిమా అందిస్తున్నందుకు నాకు సంతోషంగా ఉంది. ధన్యవాదాలు. థియేటర్లో మీ ముందుకు వస్తుంది. ఈ సినిమాని ఆదరిస్తారని ఆశిస్తున్నాను.